టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిన ఉదంతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నాది చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఏబీవీపీలో పెరిగా, అందుకే ఇప్పుడు బీజేపీలోకి వచ్చాను అంటూ రాజ్యసభ సభ్యుడు మాజీ కాంగ్రెస్ నేత టీజీ వెంకటేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మాతృ సంస్థ సంఘంతో తనకి అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఆయన. అయితే ఇదే టీజీ వెంకటేష్ తొలుత బీజేపీలోకి రావాల్సిందిగా సంప్రదింపులు జరిగినప్పుడు పాపం నో చెప్పారట. తను వైకాపాలో వెళ్ళాలనుకుంటున్నట్టుగా రాణా యొక్క ఆత్మీయులతో పంచుకున్నారట. అయితే టీడీపీ నేతలను వైకాపాలో తీసుకోవద్దంటూ మోడీ స్పష్టంగా ఆ పార్టీకి చెప్పారనే మాట వినపడుతోంది. దాంతో మిగిలిన వారితో పాటు ఆయన కూడా కమలం కండువా కప్పేసుకున్నారు. దీనిపై ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేసే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే వ్యూహరచనలో భాగంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతలకు వల వేసినట్టు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవద్దని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి జగన్కి షరతు పెట్టినట్టు చెప్తున్నారు. దాంతో జగన్ వెనక్కి తగ్గినట్టుగా చెప్తున్నారు. కార్యకర్తల బలం లేని బీజేపీలో చేరే కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని కొంతమంది తెలుగుదేశం నాయకులు భావించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఊహించిన రీతిలో తను యూరోప్ యొక్క ప్రయాణాన్ని పెట్టుకున్నప్పుడే ఇలాంటి చర్యలకి బీజేపీ పాల్పడడంతో చంద్రబాబు నాయుడు కాస్తంత సీరియస్గానే ఉన్నట్టు అర్థమవుతోంది. సో దీన్ని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారు, ఇక్కడ నడుస్తున్నటువంటి ఆసక్తి పరిణామాలని ఆయన ఏ రకంగా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ పార్టీకి సంక్షోభాలు ఎప్పుడూ కొత్త కాదు. ఎన్టీఆర్ హయాం నుంచే సంక్షోభాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కసారి అధికారంలోకి వస్తే పార్టీ మొత్తం కొత్త కొత్త చేరికలతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యేలు నాదెళ్ల లాంటి వారి సహాయంతో అమ్ముడుపోయి పార్టీని ఇబ్బంది పెట్టిన పరిణామాలను చూసాం. కానీ ఎంతోమంది బీసీలు, అనేక కులాల వారు, మైనారిటీలు టీడీపీ పార్టీతో ఎప్పుడూ ఉంటారని నిరూపించుకున్నారు. ఈసారి మాత్రం ఇలా జరగడానికి వీల్లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయమే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన యూరోప్లో ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు అనుకుంటూ ఉండొచ్చు బీజేపీ, వైకాపా. కానీ యూరోప్ నుంచి విమానం దిగిన వెంటనే ఆయన మరుక్షయ్య నాయుడుతో చంద్రబాబు ఒక అత్యవసర సమావేశాన్ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక అర్జెంట్ మీటింగ్తో వెంకయ్య నాయుడిని కలవాలని. దీంట్లో ఉన్నటువంటి ప్రధాన అజెండా ఏమిటంటే తన రాజ్యసభ ఎంపీలు టీడీపీ యొక్క ఫ్లోర్ విలీనానికి, టీడీపీ యొక్క రాజ్యసభ పార్టీ విలీనం బీజేపీలో చేయాలని కోరితే దానికి వెంకయ్య నాయుడు ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆయనతో ఒక మీటింగ్ ద్వారా ఆయన్నే ప్రశ్నించే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు ఇదే మాట అన్నారు. ఏమనంటే పార్టీలు మారడం అనేది చాలా తప్పని, అలా పార్టీ మారిన వారి యొక్క పదవి వెంటనే పోయేలాగా చట్టం వస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆయన ప్రీవియస్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీలోకే టీడీపీ వాళ్ళు వెళ్తున్నా కూడా వెంకయ్య నాయుడు సైలెంట్గా దానికి ఆమోదం తెలిపారు. ఇది ప్రశ్నించడం కోసమే చంద్రబాబు నాయుడు యూరోప్ నుంచి విమానం దిగడమే వెంకయ్య నాయుడుతో ఒక అత్యవసర సమావేశానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇండియా వచ్చి చంద్రబాబు నాయుడు తన యొక్క శైలిలో రాజకీయం చేయాలని మీరు కోరుకుంటే బాబుకి ఒక లైక్ ఇస్తూ వీ సపోర్ట్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.